హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణలో రైతన్నలకు రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఈ రైతన్నలకు 100,000 రూపాయల వరకు రుణాలు ఉన్న వారికి ఈ రోజు ఈ జిల్లాల వారికి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. అలాగే రైతు రుణమాఫీ నిలిచిపోయిన వారికి తిరిగి వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. ఏ రైతులకు రుణమాఫీ జరగనుంది, ఏ జిల్లాల వారికి ఈ రోజు ఖాతాలో జమ అవుతాయి, ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన రైతులైనా, రైతు రుణమాఫీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైనా, మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారైనా, వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రైతు రుణమాఫీ అమలు సంపూర్ణం చేసే దిశగా తెలంగాణ సర్కార్ చర్యలు వేగవంతం చేసింది. వ్యవసాయ రంగానికి సంబంధించి బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్న ప్రక్రియలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రీవియన్ సెల్ ఏర్పాటు చేసింది. మనకు ఇప్పటి వరకు 99,999 రూపాయల వరకు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100,000 రూపాయలకు పైగా ఉన్న రుణాలను సెప్టెంబర్ 15వ తేదీలోగా మాఫీ చేస్తుంది. ఇక 100,000 రూపాయలు దాటిన వారికి సైతం ఈ రోజు ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 18,79,000 మంది రైతులకు రుణమాఫీ కింద 9,654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. 17,15,000 మందికి రుణమాఫీ డబ్బులను వారి ఖాతాలో చేరాయన్నారు. సాంకేతికత, ఇతర కారణాల వల్ల సుమారు 1,60,000 మందికి ఇంకా రుణమాఫీ కాలేదని, వీరికి వెంటనే అందజేయాలని సూచించారు. బ్యాంకు ఖాతాలు పనిచేయకపోవడం, అకౌంట్లను క్లోజ్ చేయడం, అకౌంట్ నెంబర్లు మార్చడం, బ్యాంకులు మెర్జీ అనే ప్రత్యేక 4 కారణాల వల్ల ఈ రుణమాఫీ డబ్బులు సమస్య తలెత్తినట్లు అధికారులు వివరించారు. ఇక కొంతమందికి బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ సీడింగ్ కాకపోవడం వల్ల రుణమాఫీ డబ్బులు ఖాతాలో జమ అవడం లేదు. వారందరికీ కూడా ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకులను ఆదేశించారు. ఇక రుణమాఫీ పొందిన రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలను సైతం మంజూరు చేయాలని, పురోగతిపై బ్యాంకులు వారికి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నారు. ఈ నెలాఖరు నాటికి మనకి 15వ తేదీలోగా సంపూర్ణంగా రుణమాఫీ ప్రక్రియ అయితే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రుణమాఫీ, పంట రుణాల రెన్యువల్ పై ఈ నెలాఖరులో మరోసారి సమీక్ష నిర్వహించి రైతులకు రుణాలను అందజేయనున్నారు. ఫ్రెండ్స్, మీకు రుణమాఫీకి సంబంధించి మీ ఖాతాలో ఎంత జమ అయిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.